బాజీ గారు, ఏంటి ఎవరితో ఉన్నారు పవన్ కళ్యాణ్? మీతోనే ఉన్నారా? ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఆయన ఈసీ దగ్గరికి వెళ్ళడం, ఆ సమీక్షా సమావేశంలో నుంచి పాల్గొని బయటకు రావడం, చంద్రబాబుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, ఏవేవో మాట్లాడేయడం, ఇవన్నీ చూస్తే అబ్బా చాలా పెద్ద పార్టీగా ఉంది ఇదని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటని అక్కడ లెటర్ తెప్పించి చూస్తే, వాళ్ళు ఎవరెవరిని పిలిచారని చూస్తే ఎక్కడ కూడా జనసేన పార్టీకి ఆ పిలుపు లేదు. ఈయన టీడీపీకి సంబంధించినటువంటి గుంపులో దూరి లోపలికి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. జనసేనకంటూ కండువా లేదా? జనసేనకంటూ గుర్తు లేదా? జనసేనకంటూ ఒక ఒక గుర్తింపు కానీ గుర్తు కానీ ఇవేవి అస్తిత్వం కానీ ఏమీ లేవా? కేవలం టీడీపీ కోసమే ఆయన పనిచేస్తున్నారా అనే ప్రశ్న మొదటిది. రెండోది, మీరేం చెప్తారు? అలయన్స్ పార్ట్నర్ అంటే మీరు కదా ఉండాలి, బీజేపీ తరపున కదా ఆయన రావాలి ఒకవేళ వస్తే. ఇక్కడేంది టీడీపీ తరపున వెళ్ళారు? నమస్కారం ఈశ్వర్ గారు, అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, మార్గన్ భర్త గారికి, చూస్తున్న వీఎస్ అందరు కూడా నమస్కారం. నమస్తే సార్. సార్, ఇక్కడ మొత్తం అస్త్ర శస్త్రాలు అన్ని కూడా మీరు భారతీయ జనతా పార్టీ మీద ప్రయోగించినట్టున్నారు. చంద్రబాబు తన అస్త్రశస్త్రాలు తీసుకొని వచ్చారు సార్, మనం చూస్తాం. ఎగ్జాక్ట్ గా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమిలో ఉన్న 29 పార్టీల్లో జనసేన పార్టీ ఒక పార్టీ అండి. జనసేన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాకు జాతీయ స్థాయిలో పొత్తులో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఈ రోజున దానికి గుర్తింపు ఉందా లేదా, గుర్తుకు దానికి ఉందా లేదా, కండబాబు ఉందా లేదా, లేకపోతే జనం ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాల్సింది ప్రజలను. మీరు మాధ్యమాల్లో మీరు పోస్ట్ మార్కం చేసి మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే, మనం ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి అంశాలను కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్పులు కోరుకునేటువంటి ప్రయత్నాల్లో కానీ, లేకపోతే ఆయన యొక్క పోరాటం ఇటుపక్క చేయనివ్వండి, ఆయన యొక్క ఆలోచన సరళిలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో చేసుకోవాలన్న ఆలోచనతో ఆయనకు ముందుకు పోయారు, ఆయన తీసుకెళ్లారు, ఆయన తీసుకున్నారు, ఆయన కలిసి ఉన్నారు. జాతీయ స్థాయిలో జరిగేటువంటి అసలు మీకు తెలుసు, జాతీయ స్థాయి రాజకీయాలు ఏదైతే ఉందో, జాతీయ పార్టీలో ఉన్నటువంటి విధానాలు, ఢిల్లీ కేంద్రంగా జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలించేటువంటి పార్టీలతో ఉన్నటువంటి వ్యవహారాలను కూడా ఆయా పరిస్థితులను బట్టి, ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి ఇతర పార్టీల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి అక్కడ కూటమిలో కావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. ఈ కూటమి అనే దాంట్లో ఇప్పుడు అనేక మంది వచ్చారు వెళ్ళారు, మీకు అందరూ తెలుసు, తెలియదేం కాదు. ఇందులో కొత్తగా మనం మహారాష్ట్ర తీసుకునేవ్వండి, గతంలో తెలుగుదేశం తీసుకునేవ్వండి, లేకపోతే అంత ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తీసుకునేవ్వండి, లేకపోతే అనేక రకాల రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితులు, ఈ కూటములు పొత్తులు వ్యవహారాలన్నీ జాతీయ సరి జరిగే అంశాలని రాష్ట్రాల్లో మనం పొందుపరుచుకొని మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు ఇక్కడ ఈశ్వర్ గారు. దానివల్ల నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా పంపినటువంటి బాకా సత్యనారాయణ గారు కానీ, జూపూడి రంగరాజు గారు కానీ, మట్టా ప్రసాద్ గారు కానీ, వీళ్ళు మాత్రమే మాకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏం మాట్లాడుకున్నారో, ఏం చేసుకున్నారో, బాబు గారితో కలిసి వారు ఏ ఎలా నడిపారో, ఎలా వెళ్ళారో, ఏం మాట్లాడుకున్నారో, ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి. ఎందుకు ఎందుకు సంబంధం లేదు సార్? అలయన్స్ వాళ్ళతో నేను చెప్తారు, మా పార్ట్నర్ అని చెప్తారు, మేము పొత్తులో. అట్లా కాదు, అట్లా కాదు ఈశ్వర్ అన్న. ఎస్ భరత్ గారు. ఈశ్వర్ అన్న, నేను ఒకటైతే చెప్తాను, నేను ఒకటైతే చెప్తాను, అక్కడ బీజేపీ నాయకులు ఆ పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామి కింద ఉన్నారా లేదా అనేది వాళ్ళకి క్లారిటీ అయితే ఇవ్వాలా, ఉన్నారండి లేరండి ఒకసారి ఒకటైతే చెప్పండి మీరు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో జాతీయ స్థాయిలో వారు మాకు మిత్రులుగా ఉన్నారు, ఇట్స్ క్లియర్. ఆహా, మిత్రులు కాదు, జనసేన పార్టీ ఇస్ ద అలయన్స్ ఆఫ్ ఎన్డీఏ. క్లియర్ గా చెప్తారా? కాదు కాదు, ఎన్డీఏ కూటమిలో జనసేన ఉందా లేదా, రాజ్యాంగబద్ధమైన ఉందా లేదా, రాజ్యాంగ అట్లా కాదు, నాకు ఒకటి చెప్పండి, సంబంధించి అట్లా కాదు, అట్లా కాదు, ఈ లిస్ట్ చూసి చెప్తారా? ఈశ్వరన్న, ఎస్ భరత్ గారు, ఈశ్వరన్న నేను ఒకటి చెప్తాను, ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉందా లేదా, బీజేపీ మిత్రపక్షమా కాదా, అదైతే ఒకటి చెప్పమనండి. రైట్, ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంగా ఉంటే ఈ రోజు ఎందుకు వెళ్ళింది? చాలా క్లియర్ గా చెప్పారు, ఈసీకి చెప్పారు, నాకు చెప్పడం, మనం మనం కూర్చొని మాట్లాడుకోవడం వేరు సార్. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను మిస్లీడ్ అయినా చేసి ఉండాలి, లేదా మీతో లేవని క్లారిటీ అయినా ఇచ్చి ఉండాలి, అంతే. భరత్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అందరినీ తప్పుదారి పట్టించినట్టే ఇది. ఎస్ ఎస్, ఇక్కడ వన్ థింగ్ అండ్ వన్ థింగ్ ఈశ్వర్ గారు, నేను క్లారిటీ ఇస్తాను. బిఫోర్ ద ఎలక్షన్ కమిషన్,
నువ్వు ఏదైతే నేను జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కాబట్టి నన్ను పిలవండి అని వెళ్ళటం అనేది ఒక లెక్క జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఉన్నాను చెప్పని ఓపెన్ అలయన్స్ లో ఉన్నటువంటి విధానం ప్రకారం తెలుగుదేశం పార్టీని పిలిచిన దాంట్లో 1-3% కింద అటెండ్ అవ్వడం అనేది ఒక లెక్క. మీకు మీరు ఇందాక క్లియర్ చేశారు ఈ విషయాన్ని. ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ నుంచి 3 వ్యక్తులు చెప్తారండి ఇప్పుడు అట్లా సార్. ఏ పార్టీ సార్? ఆమ్ ఆద్మీ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యుడా పవన్ కళ్యాణ్ గారు సార్? అలయన్స్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ సభ్యుడా? తీసుకురాలేదు, పక్క పార్టీ వాళ్ళని ఎత్తుకొచ్చి పెట్టలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా కాదు. ఈశ్వర్ రాష్ట్రంలో ఉన్న ఓట్ షేర్ ఎంత? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మా ఈశ్వర్ గారి దగ్గర ఉన్న చాకచక్యం ఏంటంటే ఎట్లయినా తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పడం కోసం చేసే ప్రయత్నాలు ఆయన విశ్వ ఆధారాలు చూపిస్తున్నారు సార్. నా ప్రయత్నం ఏంటండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యుడా? సభ్యుడు కాని రోజుల నుంచి అవునని 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 చివరికాళ్ళు అవునని దాకా వచ్చారు. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడారు. ఎందుకు పురుషోత్తం రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ మిస్లీడ్ చేశారు కదండి.